హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాస్ట్ క్విట్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఒక లావ్లియర్ మైక్రోఫోన్ని రివ్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఈ లావ్లియర్ మైక్రోఫోన్ అనేది మనకి 199 రూపాయలకి లభిస్తుంది. సో ఇది ఒక్కొక్కసారి ప్రైస్ అనేది మీకు 250 లోపు డ్రాప్ అవుతుంది, రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే ఇది డెలివరీ ఛార్జ్ కూడా ఏం పర్లేదు ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డెలివరీ ఛార్జ్లో నాకు ఇది డెలివరీ చేశారు. సో ఈ మైక్ నేను గత 5 రోజులుగా వాడుతున్నాను ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిటీ అది ఎలాగుంది అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లోని మీకు ఎప్పుడైతే రికార్డ్ చేస్తూ ఉంటారో అప్పుడు మీకు ఆడియో అనేది ఇది ఎలాగ లాక్కోగలుగుతుంది, నాయిస్ అనేది క్యాన్సిల్ చేస్తుందా లేదనేది వీడియోలో చూపిస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. మీరు మొదటిసారిగా నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నా పేరు రాజ్, మీరు చూస్తున్నారు రాజ్ టెక్ విత్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి అమెజాన్ పార్సల్ ఎలాగ ఉంది ఫ్రెండ్స్. దీని మీద ఎంఆర్పీ అనేది ప్రైస్ చూసుకుంటే 199 రూపాయలు అని రాసి ఉంది. సో ప్యాక్ ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, లోపల ఓపెన్ చేయగానే మైక్ అనేది మనకి సింపుల్గా ఒక ప్రొటెక్షన్ ర్యాపర్లో పెట్టేసి వచ్చేసింది. సో దీని మీద చూసుకుంటే చిన్న ఆఫర్ స్లిప్ ఉంది. సో చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది సింపుల్గా ప్యాక్లో వచ్చేసింది, ఒక ప్లాస్టిక్ కవర్లోనే. దీనికి బాక్స్ కానీ పౌచ్ కానీ ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో ఓపెన్ చేస్తే లోపల మైక్ ఉంది. సో మైక్ అనేది పర్వాలేదు అంటాను ఫ్రెండ్స్. 3.5 mm పిన్. సో దీనికి పాప్ ఫిల్టర్ అది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కాలర్ క్లిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, కాలర్ క్లిప్. దీంతో మీరు యూజ్ చేసి మీకు కాలర్కి మైక్ని అటాచ్ చేసుకోవచ్చు. సో దీని వైర్ లెంత్ చూసుకుంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫ్రెండ్స్ మనకి 1.5 మీటర్ వస్తుంది. సో వైర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ అనేది మనము తీసుకోవచ్చు. సో వైర్ లెంత్ చూసుకుంటే 1.5 మీటర్ ఉంది. మీరు డైరెక్ట్గా దీన్ని మీ మొబైల్కి కానీ మీ క్యామ్ రికార్డర్కి కానీ లేదంటే ఇంకేదైనా ఆడియో సోర్స్కి కానీ డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. 3.5 mm పిన్ కాబట్టి. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసరికి నైట్రల్ మైక్ నుంచి వస్తుంది. రూమ్లో ఫ్యాన్ అనేది ఆఫ్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆ ఆడియో డైరెక్ట్గా రికార్డ్ అవుతుంది. సో దీని క్వాలిటీ ఎలా ఉంది, నాయిస్ అనేది ఎలా ఉంది అని మీరు చూసి జడ్జ్ చేయొచ్చు. సో మైక్ కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను, ఇదే సిచ్యువేషన్లో మీకు ఎలా రికార్డ్ చేస్తుంది అనేది మీరు చూసి జడ్జ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు వింటున్న ఆడియో వచ్చేసరికి జనరిక్ వర్ లావ్లియర్ మైక్రోఫోన్. సో నార్మల్ ఫ్యాన్ ఆఫ్ చేస్తుంది, ఇది వాయిస్ని ఎలా తీసుకోగలుగుతుంది, నాయిస్ ఎలా క్యాన్సిల్ చేస్తుంది అని మీరు చూసి జడ్జ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసరికి ఆండ్రాయిడ్ మైక్ నుంచి వస్తుంది. రూమ్లో ఫ్యాన్ ఆన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది నాయిసీగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇది కొంచెం నాయిసీగానే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మైక్ని కనెక్ట్ చేసి చూపిస్తాను, ఆడియో అనేది ఎలా ఉందని మీరు చూసి జడ్జ్ చేయొచ్చు. ఆడియో మైక్ని కనెక్ట్ చేశాను, దీని ఆడియో అనేది ఎలా వస్తుందో మీరు ఇప్పుడు చూడొచ్చు. నేను కొంచెం మాట్లాడుతుంది, మరీ లో కాదు మరీ హై కాదు, కొద్దిగా లౌడ్గానే మాట్లాడుతున్నాను. సో ఇది ఎలా రిసీవ్ చేసుకోగలుగుతుంది, నాయిస్ని క్యాన్సిల్ చేస్తుందని చూడొచ్చు. ఆ రూమ్లో ఫ్యాన్ కూడా ఆన్ చేసే ఉంది, దాని నాయిస్ అనేది ఇది ఎలా క్యాన్సిల్ చేస్తుంది మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసి నా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది, మా మేడ మీద ఉన్నాను. సో ఇక్కడ నాయిస్ ఎన్వైరన్మెంట్లో మీరు ఆడియో ఎలా రికార్డ్ చేయగలరు అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా. సో ఇప్పుడు మైక్ని కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మైక్ని కనెక్ట్ చేయగానే దీని క్వాలిటీ ఎలాగుందో, దీని ఆడియో అనేది ఎలాగుందో మీరు ఇప్పుడు చూస్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసినట్టయితే మీకు ఇక్కడ ఆడియో అనేది ఎక్స్టర్నల్ మైక్ నుంచి వస్తుంది. జనరిక్ వర్ లావ్లియర్ మైక్రోఫోన్. మీరు బ్లాగ్స్ అవి రికార్డ్ చేస్తున్నప్పుడు, నాయిస్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు మీ ఆడియో అనేది ఎలా వస్తుందో చూసి జడ్జ్ చేయొచ్చు. సో నాయిస్ అనేది ఎలా క్యాన్సిల్ చేస్తుందని చూసి జడ్జ్ చేయండి. సో ఫ్రెండ్స్, దీంట్లో అయితే నేను కొద్దిగా చిన్న ఇష్యూస్ అనేవి చూశాను ఫ్రెండ్స్. ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి అయితే నా వీడియో రికార్డ్ అవుతుంది, కాకపోతే ఆడియో అనేది దానికి రికార్డ్ అవ్వట్లేదు. ఇంకొన్నిసార్లు అయితే ఆడియో అనేది కరెక్ట్గా సింక్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో ఇదే ప్రాబ్లమ్ని మీరు కూడా ఫేస్ చేస్తారేమో, అందుకే ముందుగానే చూసుకోండి. మీరు డెలివరీ అయిన తర్వాత ముందుగా టెస్ట్ చేసి చూడండి. మీ పర్ఫెక్ట్గా పనిచేస్తే మాత్రం మీరు ఉంచుకోండి, లేదనుకుంటే రిటర్న్ పాలసీ ఉంది, 10 డేస్ రిటర్న్ పాలసీ. సో మీరు 10 డేస్ రిటర్న్ పాలసీలో మళ్ళీ కావాలంటే రిటర్న్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఫ్రెండ్స్, మీరు ఈ మైక్ని ఒక కండెన్సర్ మైక్లో వాడుకోవచ్చు. మీరు దానికోసం మీ మైక్ అనే దాన్ని వేరే ఒక మొబైల్ కానీ లేదంటే ఒక రికార్డర్ కానీ కనెక్ట్ చేసుకొని, సో దాంట్లో మీరు ఆడియో అనేది రికార్డ్ చేసుకుని వీడియోతో పాటు మీరు ఎడిటింగ్ చేసుకున్నప్పుడు మీ సాఫ్ట్వేర్లో లేదా మీ యాప్ను యూస్ చేసి ఆడియోని వీడియోని సింక్ చేసుకున్నట్టయితే చాలా
బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మీరు లెంతీ వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు, అక్కడ మీకు ప్రాబ్లం పడవచ్చు. సో అందుకోసం అయితే మీరు ఇంకొక ఎక్స్ట్రా మొబైల్ లేదంటే మీ ఇంట్లోనే ఏదైనా స్పేర్గా మొబైల్ ఉంటే దాన్ని యూజ్ చేసుకొని దానికి అనేది మీరు ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు డిసైడ్ చేసుకోండి లావ్లియర్ మైక్రోఫోన్ అనేది మీకు అవసరం అవుతుంది అవసరం లేదో. ఫ్రెండ్స్ నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్, 200 రూపీస్కి ఈ మైక్ అనేది నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. సో మైక్ ఆడియో క్వాలిటీ అనేది బాగుంది, నాయిస్ని కూడా క్యాన్సిల్ చేయగలుగుతుంది, కానీ మరీ ప్రో మైక్స్లోని ఉన్నంతలాగా అయితే లేదు. కానీ 200 రూపీస్కి మైక్ అనేది బెటర్ అని అనిపిస్తుంది. దీని లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్ నుంచి మీరు డైరెక్ట్గా బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, గ్యాజెట్ రివ్యూస్ అని మేము ముందుకు తీసుకొస్తానని ఆశిస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ రాజా సైనింగ్ ఆఫ్.